వేద శ్లోక మంత్రాలతో చేసే గంగాహారతికి ఈ ఘాట్ ప్రసిద్ధి చెందింది. మరెక్కడో కాదండి, ఉత్తరాఖండ్లో రిషికేశ్లో ఉన్న త్రివేణి ఘాట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియోపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. ఉత్తరాఖండ్ రిషికేశ్ త్రివేణి ఘాట్కి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. డెహ్రాడూన్ నుండి రిషికేశ్కి 22 కిలోమీటర్లు దూరం ఉంటుంది. రిషికేశ్ నగరంలో షేర్ ఆటో ద్వారా మనం ఇక్కడికి త్రివేణి ఘాట్కి చేరుకోవచ్చు. త్రివేణి ఘాట్ గంగా, యమున మరియు సరస్వతి అనే మూడు పవిత్ర ముఖ్యమైన నదుల సంగమం. రిషికేశ్లో అత్యంత పవిత్రమైన పవిత్ర స్నాన ప్రదేశం మరియు ఇది గంగానది ఒడ్డున ఉంది. త్రివేణి ఘాట్లోని స్నానం ఆచరించిన వారికి విముక్తి కలుగుతుంది అని, పాపాల నుండి ఉపశమనం లభిస్తుంది అని విశ్వాసం. ప్రధానంగా ఇక్కడ రోజూ జరిగే గంగామాత యొక్క సాయంత్ర ఆరతిని సాధారణంగా మహాఆరతి అని కూడా పిలుస్తారు. ఆ ఆరతి సమయంలో భక్తులు చేసే ప్రార్థనలను మీరు చూడవచ్చు. భక్తులు త్రివేణి ఘాట్ వద్ద అనేక నైవేద్యాలు సమర్పించి తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో నదికి పాలు సమర్పించి ఘాట్లోని చేపలకు ఆనందంగా తినిపిస్తారు. ఆరతి వేడుకలలో భాగంగా నదిలో తేలియాడే దీపాలు ఆకట్టుకునే దృశ్యం సూర్యాస్తమయం తర్వాత కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది. త్రివేణి ఘాట్ హిందూ పురాణాల మరియు పురాణాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. మేము గంగామాతకు ఇచ్చే హారతి కోసం సాయంత్రం నుంచి ఇక్కడ వేచి ఉన్నాము. హారతి మొత్తం వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. Oh,
ఒక వేటగాడు జారవేసిన బాణం వల్ల కృష్ణుడు గాయపడతారు. కృష్ణుడు బాణం తగిలిన తర్వాత ఈ పవిత్ర ప్రదేశాన్నే సందర్శించారని చెబుతారు. ఘాట్లో శ్రీకృష్ణుని దహన స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఘాట్ నుంచి బయటికి వెళ్తే మనకి మార్కెట్ ఉంటుందండి. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. పూజా వస్తువులు దొరుకుతాయి, రుద్రాక్ష పూసలు దొరుకుతాయి, బుక్స్ దొరుకుతాయి. సో బయటికి వెళ్ళాక మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఘాట్ నుంచి తినడానికి కూడా చాలా సదుపాయం ఉంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.